జగన్ అరాచక పాలన పోవాలంటే కూటమిని గెలిపించాలన్నారు అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఏపీ అభివృద్ది చెందాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. పవన్ త్యాగానికి ప్రతిఫలం దక్కుతుందంటున్న అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. అరకు పార్లమెంట్ ప్రజలకు అందరికి కూడా ఆశాద్యోస్తుంది, ఎందుకంటే అక్కడ గిరిజన వాసులందరూ కూడా ఆమె పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో మనిషి కింద భావిస్తారు. ఎప్పుడు కూడా తన గుండెల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తి, దాంతోపాటు కూడా డైనమిక్ లీడర్, లేడీ టైగర్ అనే ముద్ర కూడా ఉంది. ఎందుకంటే అంత ఎలా దూసుకువెళ్తారో, ప్రజల్ని అంత దగ్గరగా మక్కువ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ఆమె కోసం, ఆమె రాక కోసం ప్రతి గిరిజన వాసి ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆమె ఎవరో కాదు, అరకు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత గారు మన దగ్గర ఉన్నారు. అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం సార్. మేడం, మహాన్యూస్ తరపున, మహాన్యూస్ ప్రేక్షకుల తరపున ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. ఎలా ఉంది మేడం, నిజంగా మీరు ఇంతకుముందు ఎప్పుడైతే ఎంపీగా చేసినప్పుడు ఉన్న ఆదరణ ఇప్పుడు మరింత రెట్టింపు అయిందంటే, కొత్తపల్లి గీత గారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారని ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు కూడా స్టిల్ కనిపిస్తున్నారు. మీరు ప్రచారానికి వెళ్ళారంటే చాలు, ఎవ్వరూ పిలవలసిన అవసరం లేదు, స్వచ్ఛందంగా వచ్చి గీత గారికి అండదండగా నిలబడతారు. ఎలా ఉంది మేడం ప్రస్తుతం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మీకు ఆదరణ ఎలా ఉంది? ముందుగా మహాన్యూస్ ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనందరికీ కూడా బాగుండాలని, ఈ రాక్షస ప్రభుత్వ పాలన అంతమవుతుందని, అలాగే వచ్చే ఉగాది కల్లా కూటమి, బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే సెంటర్లో కూడా మోదీ గారు విజయకేతనం ఎగరవేసి డెఫినెట్గా దేశానికి మంచి జరుగుతుందని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. రెండోది, ఇప్పుడు మనం ఆల్రెడీ మొదలు పెట్టాము క్యాంపెయిన్, రెండు కాన్స్టిట్యున్సీస్ ఆల్రెడీ కవర్ చేశాము. రేపటి నుంచి రంపచోడవరం వెళ్ళబోతున్నాను. ప్రతి చోట కూడా ప్రజలు భ్రమరథం పడుతున్నారు, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా ప్రజలు పడ్డ కష్టాలు, అంటే 60 నెలలుగా గిరిజనుల్ని కంప్లీట్గా అణచివేతకు గురి చేసి, ఏ ఫలాలు కూడా అందనివ్వకుండా చేసి, చివరికి విద్యా వైద్యం కూడా అందని ద్రాక్ష పండ్లాగా మార్చేసి, కేవలం వారి మనోభావాలు దెబ్బతీసేసి, ఒక గేమ్ ప్లే లాగా నేను సంక్షేమం చేసేస్తున్నాను అన్న ముసుకులో కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా సకానికి సగం మింగేసి రుచి చూపించి జనాల్ని అట్లాగా మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. సో ఈరోజు మనం చూస్తే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఈరోజు ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటే పడబడుతుంది. సో 100% కూటమికి అయితే చాలా ఫేవరబుల్ పవనాలు ఉన్నాయి, అండ్ ప్రజలు కూడా ఈరోజు ఒక డెసిషన్కి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కూడా అందరూ ఒకటి ఆలోచిస్తారు, పైన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వదలాలి, ఇక రెండో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వదలాలని చెప్పేసి కూడా రంపచోడవరం ఏజెన్సీ గ్రామ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆ రెండో అరాచక పాలన ఎవరి కోసం మాట్లాడుతుందని మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఆయనకి ఎక్కడికి వెళ్ళా సరే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, ఎలా ఉంది మేడం? ఎందుకంటే ఎక్కడికక్కడ భయపెట్టడం, చంపేస్తాను అనడం, లేకపోతే ఇంకొకటి చాలా దారుణంగా భయపెట్టడం, మహిళలతో సహా భయపెట్టడం, ఏ రకంగా మేడం అక్కడ? అంటేనండి, ఇప్పుడు జగన్ ఎట్లాగున్నారో, అంటే రాజు ఎలా ఉన్నాడో మంత్రి కూడా అలాగే ఉంటాడు. సో యదా రాజ తదా ప్రజ అన్నట్టు, ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి పేరు ఏజెన్సీ జగన్, ఎందుకంటే అంటే దాన్ని బట్టి, అతను బట్టే వాళ్ళ లీడర్ మనస్తత్వం కూడా ఇక్కడే బయటపడుతుంది, వేరే ఏం లేదు. రెండోది, నాకు తెలిసింది, నేను ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు చెప్తున్నది ఏంటంటే, కొంతమంది గ్యాంగ్ని మద్యం మత్తులో డ్రగ్స్ ఈ రెండు అలవాటు చేసి ఒక కల్ట్ లాగా కూడా తిప్పుకొని జనాల్ని భయభ్రాంతులు చేస్తూ తిరుగుతున్నారు అన్న విషయం, అంటే కుటుంబాలు సహితం నమ్ముతున్నాయి. ఎందుకంటే ఎంత బాధపడుతున్నారంటే, ఒక యువకుడు ఈ గ్యాంగ్లో ఉన్నాడంటే తల్లిదండ్రులు ఆశ వదిలేసుకునే పరిస్థితి ఉంది. చాలామంది నా దగ్గరికి వచ్చి స్వయంగా చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఈరోజు చూస్తే రంపచోడవరం నియోజకవర్గంలో అతన్ని జనాలు తరుము కొట్టే పరిస్థితి ఈరోజు ప్రజల్లోంచి ఆ వ్యతిరేకత వచ్చింది. అండ్ నేను ఏం చేసినా సరే సాగుతుంది అన్న ప్రజా వ్యతిరేక విధానం
అది ఏంటంటే గిరిజనులు అందరూ కూడా ఈరోజు 100% కళ్ళు తెరుచుకున్నారు. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఎవరిని నమ్మే పరిస్థితులు లేదు. వ్యతిరేకిస్తుంటే కొడుతున్నారు కదా మేడం, దారుణంగా దాడులు చేస్తున్నారు కదా, ఎక్కడా లేదు అసలు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణం గట్టిన ఎక్కడ చూడలేదు అసలు. ఏ రకంగా చూడొచ్చు అంటారు అసలు దీన్ని? అది యాక్చువల్లీ అతని మనస్తత్వం అంతే కాబట్టి అతను అట్లాగే ప్రవర్తిస్తాడండి. దాన్ని ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను ఈవేళ నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కూడా. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ఇది ప్రజాస్వామ్యం, వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు ఉంది. వాళ్ళ రేపు ఎలక్షన్ క్యాంపెయిన్లో క్యాంపెయిన్ చేయడం అన్నది హక్కు, అంతేగాని దాన్ని భంగం కలిగించడానికి ఎవరికి కూడా హక్కు లేదు. సో నేనైతే ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఢిల్లీ కంప్లైంట్ చేయబోతున్నాను, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా నేను కాపీ పెడతాను, అండ్ ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్లకి, ఏఎస్పీలకి, ఎస్పీలకి కూడా పెడతాను. ఎందుకంటే పోలీసు ముసుగులో జనాల్ని వేధించడం అన్నది కరెక్ట్ కాదు. వేధిస్తున్నారన్న కంప్లైంట్స్ ఇన్ని వందలు వచ్చినా కూడా పోలీసులు కూడా మాకేమీ కాదు అన్నట్టు ఈవేళ ప్రత్యేకంగా ర్యాలీ చేయాలంటే కూడా రేపు అక్కడ ఏఎస్పీ గారు చెప్పారట లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీసులది, ఎలక్షన్ క్యాంపెయిన్ ఆపడం కాదు. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో చూస్తే పక్క వాళ్ళకి వాళ్ళకున్న స్వేచ్ఛని స్వతంత్రాన్ని హరించడం లా అండ్ ఆర్డర్ కాదు, వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు 100% క్రియేట్ చేయాలి. నేను ఈవేళ ఈరోజు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయబోతున్నాను, ఎందుకంటే అధికారులు కూడా మత్తు నిద్ర వీడాలి. ఫైనల్గా ఏం చెప్తారని మీ పార్లమెంట్ సంబంధించి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మీ తరఫున ఇంక ఎలక్షన్ సమయం దాదాపు 35 డేస్ ఉంది, ఏం చెప్పబోతారు, ఎటువంటి పిలుపు ఇవ్వబోతున్నారు? ఒక్కటే పిలుపండి, ఈ దుర్మార్గపు ప్రభుత్వం, ప్రజల్ని దోపిడీకి గురి చేసిన ప్రభుత్వం, ప్రజల మాన ప్రాణాలతోటి ఆడుకున్న ప్రభుత్వం, దీన్ని పారదోలవలసిన అవసరం ప్రజలకే ఉంది. ఎందుకంటే మనం చాలాసార్లు అనుకుంటాం ఖాళీగా ఉంటే ఓటుకెళ్దామని, మిగతా అన్నీ కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తాము, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక బస్సు కానీ ఒక ట్రైన్ కానీ ఎక్కాలంటే టైంకి వెళ్ళి గంటల గంటల సేపు బస్ స్టాండ్లోని వాటిలో వెయిట్ చేస్తాం. కానీ ఒక ఓటు అన్నది మీరు వెయ్యకపోతే మాత్రం డెఫినెట్గా మీ 5 ఏళ్ల జీవితం అన్నది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రెండోది ఏంటంటే ఓటు అన్నది చాలామంది కొండానికి వస్తారు, వాళ్ళు కొంటుంది ఓటుని కాదండి మీ 5 ఏళ్ల జీవితాన్ని. ఈ 60 నెలలు ఒక దౌర్జన్యం దోపిడీకి గురయ్యారు, మరో 60 నెలలు మీరు సుఖంగా ఉండాలనుకుంటున్నారా, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారా, సంక్షేమం అభివృద్ధి రెండు చూడాలనుకుంటున్నారా, మన రాష్ట్రం బాగుపడాలనుకుంటున్నారా? అలా అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడెక్కడ కూటమి అభ్యర్థులు నించున్నారో ఆ కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి. మన రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి మన వంతు చేయవలసిన పని కేవలం ఓటేయడమే కాబట్టి, ఓటుని మీ బాధ్యత, మీ జీవితాన్ని శాసించేది ఓటు కాబట్టి వివేకంతో ఆలోచించి ఓటేయమని చెప్పి కోరుతున్నాను. చూడంటే మొత్తంగా చూస్తే ఏజెన్సీకి సంబంధించి గ్రామ ప్రజలు కావచ్చు, అరక పార్లమెంట్ సంబంధించి ప్రజలు కావచ్చు, అందరిది కూడా ఒకటే నిజం. ఎందుకంటే అనంతబాబు ఆగడాలకి అద్దు అడుపు లేకుండా ఇన్ని రోజులు కూడా అనేక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. కానీ వాళ్ళకున్న ఏకైక ధైర్యం ఈసారి ఎంపీగా నిలబెట్టినటువంటి గీతా గారిని గెలిపించుకుంటే ఎట్టు పరిస్థితుల్లో మనకి సంబంధించి కావచ్చు, మన ఇంట్లో కుటుంబ సభ్యులకు కావచ్చు, ఒక రక్షణ ఏర్పరచుకున్న వాళ్ళు అవుతామని చెప్పేసి కూడా ఆదివాసీలు కానీ గిరిజనులు ప్రతి ఒక్కరు కూడా ఏకకంఠంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. అందుకే కొత్తపల్లి గీత గారు ఎక్కడికి వెళ్ళినా సరే జనం ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా కరతాళ ధ్వనితో స్వాగతం పడుతుంది జరుగుతుంది. ఇది కూడా పరిస్థితి ఇవి జస్ట్ ఆనంద్తో సతీష్ మహాన్యూస్ రాజమహేంద్రవారు నుండి. కాకినాడ జిల్లా రాసపల్ల గ్రామంలో